విశాఖ కేంద్రంగా త్వరలోనే పరిపాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారా ఇందుకోసం క్యాంపు కార్యాలయ నిర్మాణానికి ప్రణాళిక రెడీ అయిందా ఒకవేళ అనుకున్న విధంగా క్యాంపు నిర్మాలయ నిర్మాణం పూర్తి కాకుంటే దానికి ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తున్నారా వాచ్ ది ఏపీకి మూడు రాజధానులను ప్రకటించి దాదాపు ఏడాది పూర్తి కావస్తుంది రకరకాల కేసులు కోర్టుల్లో ఉండటంతో ఈ అంశం ముందుకు పడట్లేదు అయితే వీలైనంత త్వరగా విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ఉగాది నాటికి విశాఖ నుంచి పరిపాలన సాగించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు విశాఖలో అవసరమైన ఏర్పాట్లు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారని సమాచారం విశాఖ కాపులుపాడులో సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణానికి నూట పదమూడు కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేశారు సీఎం ఆఫీసర్ నిర్మాణానికి సంబంధించి బ్లూ ప్రింట్ డిజైన్లు రెడీ అయ్యాయి ఇప్పటికే లేఅవుట్ ను వుడా ఆమోదించి ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం నిర్మాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని నిధులు విడుదల చేస్తే పనులు మొదలు పెడతామని ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని చేరవేసినట్టు తెలుస్తోంది అలాగే వెంటనే పదహారు కోట్ల రూపాయలను అదే ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేయాలని కోరినట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని వ్యవహారం హైకోర్టు పరిధిలోకి వెళ్లినందున నిధులను ఏ విధంగా విడుదల చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది రాజధాని తరలింపు అంశంపై హైకోర్టు యథాతథ స్థితిలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసినందున నిధుల విడుదల సాధ్యం కాదు దీంతో సీఎం క్యాంపు కార్యాలయం ఫైల్ నిలిచిపోయినట్టు సమాచారం అయితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నిధుల విడుదలకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది అనుకున్న విధంగా సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణ పనులను ప్రారంభించలేని పక్షంలో విశాఖలోని సర్క్యూట్ గెస్ట్ హౌజ్లోనూ మరో అతిథి గృహంలోనూ సీఎం జగన్కు బస ఏర్పాటు చేసేలా ప్రభుత్వ పెద్దలు అధికారులు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం భద్రతపరంగా ఏది అణువుగా ఉంటుందనే విషయాలపై ఇప్పటికే విశాఖ జిల్లా పోలీసుల నుంచి సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే ఏది ఏమైనా ఉగాది నాటికి సీఎం జగన్ విశాఖకు వెళ్లడం ఖాయమనే భావన అధికారిక వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది